రామ్చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్తో రాజమౌళి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ కాంబినేషన్ మూవీ కావటంతో అటు ఎన్టీఆర్ ఇటు రామచరణ్ రాజమౌళి డైరెక్షన్కు ఫిదా అయిన ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దాంతో ఒక్కసారిగా సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. గత నెలలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రూమర్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తూ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్నాయి. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు ఉన్న దీనిపై తాజాగా వస్తున్న ఓ న్యూస్ అభిమానుల్ని గందరగోళపరిచే విధంగా ఉంది. ఏంటంటే ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగా రెండో షెడ్యూల్ మొదలయ్యేది సంక్రాంతి తర్వాతే అనే వార్తలు వస్తున్నాయి. రాజమౌళి నెలకు పైగా గ్యాప్ తీసుకోవటంతో సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ గురించి రూమర్స్ మొదలయ్యాయి. అయితే రాజమౌళి సినిమా కథ మొత్తం రాసుకోలేదని, అందుకని నెలకు పైగా గ్యాప్ తీసుకున్నాడని, అసలు కథ మొత్తం సిద్ధం చేసుకునిదే రాజమౌళి సెట్స్ పైకి సినిమా తీసుకెళ్లరు, అలాంటిది ఆర్ఆర్ఆర్ విషయంలో ఎందుకు ఇలా జరిగిందని చర్చ మొదలైంది. ఒకవేళ కథలో ఏవైనా చిన్న పొరపాట్లు ఉంటే షూటింగ్లోనే సరిదిద్దుకుంటాడు రాజమౌళి, కానీ అలా జరగలేదంటే ప్రభాస్ బాహుబలికి 5 ఏళ్ళు ఎలా వెచ్చించారో అలా రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్లో ఇరుక్కుపోతారా? 2020లో సినిమా విడుదల అవుతుందనే ప్రచారం ఇవన్నీ అభిమానుల్లో ఎన్నో ఊహాగానాలను కలిగిస్తుంది. దీనికి కొందరు కథ సిద్ధంగా ఉంది, రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం త్వరలో జరగనుంది కాబట్టి ఆ ఏర్పాట్లు చేయడానికే రాజమౌళి క్యాప్ తీసుకున్నాడని వారు క్లారిటీ ఇచ్చారు. ఇక చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. ఇందులోని యాక్షన్ సన్నివేశాలకు అధిక మొత్తంలో ఖర్చు చేయనున్నట్టు తెలుస్తుంది. స్వాతంత్రానికి పూర్వం పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ కొనసాగగా ఎన్టీఆర్ దొంగగా రామ్ చరణ్ పోలీసు పాత్రలో నటిస్తున్నారని సమాచారం. Please subscribe to People's Post TV. Thank you.